హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో ఎన్నో రహస్యమయ విషయాలు ఉన్నాయి మన దేశంలో రహస్యమయ దేవాలయాలు ఉన్నాయి ఒక్కో దేవాలయానికి ఒక్కో రహస్యం ఉంది మరోవైపు చమత్కారం కూడా ఉంది అదే ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే కొన్ని గమ్మత్తైన విషయాలు అంటే మానవుడు తయారు చేసిన విషయాలే అందులో మళ్ళీ రహస్యము చమత్కారము అద్భుతము అన్నీ ఉన్నాయి అవేంటో మనం సరదాగా కొన్ని విషయాలను తెలుసుకుందాం అయితే అందులో ముఖ్యంగా కొన్ని తలుపులు తెరిస్తే మాత్రం ప్రపంచం ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు అది గవర్నమెంట్స్ కూడా భయపడుతూ ఉంటాయి కొన్ని తలుపులు తెరవడానికి అయితే ఆ తలుపుల్ని మానవులే మూసేశారు కానీ ఏదో ఒక రీజన్తో మూసేశారు ఆ రీజన్ తెలియక గవర్నమెంట్లు కూడా సతమతమైన సందర్భాలు ఉన్నాయి మొట్టమొదటి నుంచి మళ్ళీ మనం చూద్దాం ఏమిటి అంటే ఫస్ట్ది తాజ్మహల్ పదహారు వందల ముప్పై ఒకటి నుంచి దాని చరిత్ర నడుస్తోంది తాజ్మహల్ ఒక ప్రేమకు చిహ్నం అని చెప్తూ ఉంటారు సరే ప్రేమకు చిహ్నమా అదేమిటి అనేది పక్కన పెడితే తాజ్మహల్ ఒక అద్భుతమైన కట్టడం అనే చెప్పొచ్చు ముంతాజ్ మహల్కి సంబంధించిన ఒక గుర్తుగా ఇది షాజహాన్ కట్టించాడు అని మనందరికీ తెలుసు అయితే దాని కింద ఒక దర్వాజా ఉంటుంది ఇటుకలతోటి ఆ దర్వాజాను క్లోజ్ చేశారు ఆ దర్వాజా ఇప్పటికీ ప్రభుత్వాలు తెరవవు ఏమిటి అంటే అందులో శివలింగం ఉందని కొంతమంది ముంతాజ్ మహల్ యొక్క శరీరం అక్కడ లేపనాలు పూసి దాచిపెట్టడం జరిగిందని మరికొంతమంది అంటూ ఉంటారు బట్ ఏముందనేది ఎవరికి తెలీదు రెండవది పిరమిడ్ నాలుగు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పిరమిడ్స్ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మరోవైపు ఈ పిరమిడ్ యొక్క సింహం కాలు కింద ఒక రహస్యమయమైన దర్వాజా ఉంది అది తెరిస్తే అక్కడ అట్లాంటా యొక్క చరిత్ర ఉంటుందని భారతదేశ చరిత్ర ఉందని పిరమిడ్లు కట్టడానికి చేసిన ప్రయత్నాలు వాటికి సంబంధించిన చరిత్రలు ఉన్నాయని తర్వాత కొన్ని శవాలను లేపనాలు పూసి దాచిపెట్టారని రకరకాల విషయాలు ఉన్నాయి ఇప్పటికీ ఆ ప్రభుత్వం అక్కడ ఆ దర్వాజా ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేయదు పద్మనాభ స్వామి మందిరం ఇక్కడ మనందరికీ తెలుసు సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది ఆరు తలుపులు తీయడం జరిగింది ఏడో తలుపులో ఏముందో ఎవరికీ తెలియదు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే కలియుగం అంతమవుతుందో అప్పుడే ఏడో తలుపు తెరుచుకుంటుంది అంటారు బట్ ఏది నిజమో ఏది అబద్ధమో ఎవ్వరికీ తెలియదు నాలుగవది టెర్రాకోటా ఆర్మీ చైనాకి సంబంధించి కింగ్ షీ వాంగ్ అనే ఒక రాజు చైనాను పాలించాడు ఆ పాలించే సమయంలో అతని ప్రత్యేకతను చాటుకోవడానికి ఒక ఆర్మీ మొత్తాన్ని బొమ్మలుగా మలిచి ఒక దర్వాజా కింద దాచిపెట్టాడు అయితే ఆ దర్వాజా ఓపెన్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అందులో టెర్రాకోట ఆర్మీ బయటపడింది చిన్న చిన్న బొమ్మలు ఆర్మీకి సంబంధించిన అన్ని దళాలకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి మరి ఆ బొమ్మలు ఎందుకు అలా తయారు చేశాడో ఎవరికీ తెలీదు బట్ చూడ్డానికి మాత్రం చాలా ముద్దుగా ఉంటాయి అడ్దస్ట్ భయంకరంగా కూడా ఉంటాయి సో అది పరిస్థితి మరిన్ని వీడియోస్ ఇంకా వస్తున్నాయి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వాటి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి